Hi guys, welcome back to another GTA gameplay video. Guys, ee video lo entante ganaka mana intiki aithe mana Suzuka, Sunio, alane Gion, Nobita vilaithe vacharu kada. Aithe raagane vilaithe manchiga enjoy aithe chestunnaru mama kani enjoy chese time lone mana Granny, Grandpa, Nannu, ఈ ముగ్గురు కలిసి అయితే వచ్చారన్నమాట. వచ్చేసి మన పిజ్జన్ అయితే చాలా హింస అయితే పెట్టారు. పిజ్జన్ అయితే వదలను వదలను అని అన్నారన్నమాట. ఏం చేస్తే వదులుతావని సించాన్ అడిగితే నేను ఒక ఆట పెడతాను, మీరు కనుక ఆటలో కనుక గెలిచారనుకోండి అప్పుడు మీ పిజ్జన్ నేనైతే వదిలేస్తానని చెప్తాదన్నమాట మన గ్రానీ అయితే. ఇక మన వాళ్ళు అయితే హైడ్ అండ్ సిక్ అయితే స్టార్ట్ అయితే చేస్తారన్నమాట. హైడ్ అండ్ సిక్ అయితే ఆడతారు, కానీ హైడ్ అండ్ సిక్ లో మన గ్రానీ గ్రాండ్పా వీళ్ళు చీటింగ్ చేశారా లేకపోతే మన సించాన్ వాళ్ళు వీళ్ళు గెలిచారా అనేది అయితే అసలు ఏమైంది అనేది ఫుల్ వీడియోలో అయితే ఉంది గైస్. మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మావా. అలానే నోటిఫికేషన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి. ఇప్పటివరకు మన వాట్సాప్ ఛానల్లో కనుక మీరు జాయిన్ కాకపోయింటే కనుక స్క్రీన్ పైన చూపిస్తున్న మాదిరిగా సేమ్ టు సేమ్ అలానే క్లిక్ అయితే చేయండి అనమాట. మన బయోలో ఉంటుంది సేమ్, అలానే జాయిన్ అయితే అయిపోయింది అనమాట మన వాట్సాప్లో అయితే. ఓకేనా, ఇక లేట్ ఎందుకు మావా, మనం అయితే వీడియోని అయితే కంటిన్యూ అయితే చేసేద్దాం. అరే సించాన్, మనలో అయితే వచ్చారు కదరా, బయటనే నుంచుండి ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? మావా ఏం చేయాలో ఆలోచిస్తున్నామా? అవునా, ఏం చేయాలో ఆలోచిస్తున్నారా? ఇల్లు ఎలా ఉంది, బాగుందా? పీజీ బ్రో ఖతర్నాక్ ఉంది తెలుసా, మీ ఇల్లు సూపర్ గా ఉంది. నీకు నీకెలా అనిపించింది, ఇల్లు బాగుందా? పీజీ అంకుల్ సూపర్ ఉంది అంకుల్ మీ ఇల్లు, కానీ నాకు ఆకలి అవుతుంది అంకుల్. అరే సించాన్, ఆకలి అవుతుందంట కదరా? చెప్తున్నాడు. సరే సరే, మీరు ఆడుకుంటుండీ, నేను వెళ్ళి ఏమో ఒకటి తీసుకొని వస్తా. ఓకే మావా, ఓకే ఓకే తీసుకోనరా. ఏం తీసుకొని వద్దాం? సరేలే, ఏదో ఒకటి చేసి తీసుకొని వద్దాం వీళ్ళకి. అరే డోరేమోన్, మన జెర్రీకి మన ఆగికి ఇలా కూడా ఫోన్ చేద్దామా రమ్మని? దొంగలాగా రే, నువ్వెందుకుంటావురా మన నోబితగా ఉంచుదామరా మన దొంగలాగా? ఏంటిదిరా నన్ను ఉంచుతావా దొంగలాగా? వద్దు వద్దు, నేను దాక్కుంటా. అరే వాడు ఇప్పటికీ మారలేడురా, పిరుకోడురా వాడు. సరే ఉండని వాడు, నేను పట్టుకుంటా వాడిని. సరే సరే రా, పట్టుకుందాం, పట్టుకొని వాడికి చుక్కలు చూపిద్దాం ఆయడం సిక్లా. అరే ఫోన్ చేసావా, వస్తానరా వాళ్ళు? అరే డోరేమోన్ కాల్ చేశాను రా, వస్తానరా వాళ్ళు? సరే ఆడుకుందాము. ఏమంటారు మీరంతా? సరే ఆడదాము ఆడదాము. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము, ఎవరు లెక్క పెడదాము? సరేరా నేను పంటలేస్తాను. అన్న జల్దీ రండి అన్న, మన డోరేమాన్ ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చారంట, ఈ రోజు ఫుల్ టైం పాస్ అవుతుంది, మనం మంచిగా ఆడుకోవచ్చు. రండి అన్న, రండి రండి. పదరా పదా, నీ వెనుకనే ఉన్నాను పదా, ఎవరా ఫ్రెండ్స్ నేను కూడా చూస్తాను. రా అన్న, రా 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 వచ్చే. అరే జెర్రీ జల్దీ రారా కిందికి, జల్దిరా జల్దిరా. చాప్ నీకేమైంది? అరే చాప్ కి ఏమైంది రా, ఇక్కడ ఇలా చేస్తుంది. రే ఇదేంది? ఓ మూన్ వాకా. సరే సరే రే, అందరు ఇండే ఉన్నారు అనా, అందరు ఇండే ఉన్నారు అన్న, కానీ మన జెర్రీ గడేడున్నాడు. రే జెర్రీ ఏడున్నావురా, జల్దిరా జల్దిరా. రే సించాన్ వచ్చేసాం మేము. రే వచ్చేసారా? ఇదిగోరా మన దోస్తులు, మన డోరేమోన్ ఫ్రెండ్స్ రా, వీళ్ళందరూ నలుగురు. అవునా, డోరేమోన్ ఫ్రెండ్స్? హాయ్ గైస్ అందరికి. రే సించాన్, ఆ మధ్యలో వెళ్ళో కలర్ డ్రెస్ అతన్ని చూస్తుంటే మన నోబితా ఎక్కడ ఉన్నాడు కదరా సించాన్? రే పిచ్చి, వాడు మన నోబితానేరా. నోబితానా, ఏంద్రీ అలా అయ్యాడు? రే అక్కడికి వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళి ఆ మొత్తం ఎండల ఆటలు ఆడుకుంటా అవన్నీ చేసే కల్లా మొత్తం అట్లా అయిపోయాడు రా. అవునా, కానీ గుర్తుపట్టాను లేక టైడ్రా, కొంచెం హైట్ కూడా అయ్యాడు కదా. అవునరా వాడు హైట్ అయ్యాడు, కానీ నేను మాత్రం ఎట్లున్నట్లే ఉన్నా. రే నువ్వు అంతే ఉంటావురా, నువ్వు హైట్ కావరా సించాన్? రే నువ్వు కూడా వేసుకుంటున్నావా రాగి? సరేలేండి మీరైతే వచ్చారు కదా, ఏ మనం హైడెన్సీ ఆడుకుందామా అందరం కలిసి? ఆడదాం రా, ఆడదాము అనా, రండి అన్న, అందరం కలిసి హైడెన్సీ ఆడుకుందాం. మస్తు మంది ఉన్నాం, మస్తు టైం పాస్ అవుతుంది. చలో చలో ఆడదాము. చలో గైస్, మీరైతే అప్పుడు పోతే లైక్ అయితే కొట్టేసేయండి మావా, మనమైతే హైడెన్సీ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాము. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ హైడ్ అండ్ సిక్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ మాత్రం మర్చిపోకండి మావా. ఏంటి గ్రానీ ఇక్కడికి తీసుకొని వచ్చావు? నన్ ఇదే సించాన్ ఇల్లు. ఏంటిది సించాన్ ఇల్లు ఇదేనా? అవునవును సించాన్ ఇల్లు ఇదే. ఆదివారం కదా ఇంటికనే ఉంటాడు, మనం వాని రక్తం తాగేయచ్చు. ఏ గ్రానీ, నాకు కావాలి వాని రక్తం, నువ్వు కావాల్సైతే వాని చేతులు కాళ్ళని తినేసి నాకు కావాలి వాని రక్తం. సరేలే ఏదో ఒకటి, నాకు ఏదో ఒకటి దొరికితే చాలే పద, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనం వాళ్ళని తినేద్దాం పద పద. ఏ గ్రానీ, మీ ఇద్దరు రక్తము కాలు చేతులు అంటే మరి నేనేం తినాలి, అక్కడ మిగిలిపోయిన బొక్కలు తినాలా?
ఏదో ఒకటి తిండ్రా ముసలోడా, పద ఇప్పటికే లేట్ అయింది, పద మనం వెళ్దాం పద. సరే సరే వెళ్దాం పదండి. నన్ను ఒక పని చేద్దాం, నువ్వు ఇక్కడనే ఉండు, నేను లోపలికి వెళ్తాను, లోపలికి వెళ్ళిన తర్వాత నేను నేను పిలుస్తాను, అప్పుడు వాళ్ళ ముంగట ప్రత్యక్షంగా, ఓకేనా? ఎందుకు అలాగా? అలా ఎందుకంటే వాళ్ళు నన్ను చూస్తే భయపడరు, ఇప్పుడు నిన్ను చూస్తే కన్ఫర్మ్ గా భయపడతారు. అంటే నీకన్నా భయంకరంగా నేను? అంటే అలానే కాదు అయ్యా, అలానే అలానే అలానే. అందుకే నీకు నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడనే ఉండు, నేను లోపలికి వెళ్ళే వాళ్ళని భయపెడతా, వాళ్ళు కన్ఫర్మ్ గా నన్ను అయితే చూసి భయపడరు, అయితే తర్వాత నేను పిలుస్తాను, నువ్వు వచ్చేసి సరేనా? సరే సరే గ్రానీ, నువ్వు వెళ్ళు, నేను ఇన్నే ఉంటా. సరే నేను వెళ్తున్నా. రారా ముసలోడదా, తమ నాకు గాలి ఎంత తీసేస్తున్నారు, దయ్యమంటే భయం లేకుండా పోయింది, చి చి చి, ఆఖరికి నన్ను కూడా నన్ను వేసుకుంటుంది. ఈ రోజు శించాన్ని ఎలా అలాగా మనం అయితే ఫ్రై చేసుకుని తినాలేమంటారా ముసలోడా? అంతే అంతే గ్రానీ, అంతే అంతే, దాదా దా దాదా అంటవేంద్రా, నువ్వే నాయనక రావాలి. ఓ సారీ, పద పద పద. రే ఇదేంట్రా ముసలోడా, చూసావా ఆదివారం కాగానే వీళ్ళ ఇంట్లో పెద్ద సందడి సందడి ఉంటుంది, అదేంది ఇంకొక నాలుగు తోకలు వచ్చినట్టున్నాయి, చూసావా ముసలోడా నలుగురు వచ్చారు కొత్తగా. ఇక అంటే మనకి పండగ పండగ, శించాన్ గడు దొరకకపోయినా గాని అక్కడ ఉన్న వాళ్ళ ఎవరినో కొన్ని మనం పట్టుకొని తినచ్చు. రే శించాన్ ఏడున్నావు రా పొట్టోడా? ఇదేంటి గ్రానీ వాయిస్ లెక్కటుంది? రే గ్రానీ వాయిస్ ఏంటిరా, గ్రానీ నేరా వచ్చాను, వెనకకి తిరిగి చూడరా ఒకసారి. గ్రానీయా నిజంగా వచ్చిందా? ఉయ్యా నిజంగానే గ్రానీ వచ్చింది కదా. ఏమ్రా పొట్టి శించాన్, ఏంటి ఏం చేస్తున్నారు, దావా చేసుకుంటున్నారేంది అందరందరు, కొత్త చుట్టాలు కూడా వచ్చినట్టున్నారు ఇంటికి? ఆ వచ్చారు వీళ్ళంతా మా దోస్తులు. అవునా దోస్తుల, అయితే నాకు ఇంకా మంచిది, మీ దోస్తుల నేను అండుకొని తింటా కదా. ఏంటిది అండుకొని తింటావా, నీ కంటికి ఎట్లా కనబడుతున్నావు, మేము జోకర్ లెక్క కనబడుతున్నావా, నీ పప్పులు మా దగ్గర ఉడికే, నువ్వు ఎన్నిసార్లు మా చేతిలో ఓడిపోయా, పోయి నుంచి పారిపో. అరే శించాన్ ఎవర్రా? నీకు నోబిత చెప్పలేడా, ఒక గ్రానీ దయ్యమని ఉంటుంది, వేస్ట్ దయ్యమని. రే శించాన్ నన్ను వేస్ట్ దయ్యం అంటావరా నువ్వు? మరి వేస్ట్ దయ్యం కాక నువ్వేమన్నా పవర్ఫుల్ దయ్యాన్వా, ఎప్పుడు చూసిన పిరికి పిత్తులాగా పారిపోతూనే ఉంటావు నువ్వు. వేస్ట్ దయ్యం ఇది, వేస్ట్ దయ్యం జియాన్. అవునా ఇది చూడడానికి అలానే ఉంది, ఏ ఈ నుంచి వెళ్ళిపోతావా లేకపోతే ఒక గుద్దు గుద్దు అంటావా నిన్ను? గుద్దు గుద్దు గ్రానీని, గ్రానీని ఒక గుద్దు గుద్దు జియాన్. సరే ఒక్క నిమిషం ఆగు, నేను ఒక్కే గుద్దు గుద్దుతే అటు వెళ్ళిపోవాలి. ఏంటిది శించాన్ వీళ్ళతో నన్ను కొట్టిద్దామని చూస్తున్నావా నువ్వు? మరి నీకెవడు భయపడతాడు గ్రానీ, ఈ నుంచి వెళ్ళిపో, మా వాళ్ళు చూసావా ఎంత మంది ఉన్నామో, అందరం ఒక్కొక్క గుద్దు గుద్దేమనుకో, నువ్వు ఏటో ఎగిరిపోతావు. నాకు తెలుసురా శించాన్ ఇలాంటిది ఏదో జరుగుతుందని, అందుకే నేను ఇంకొకని కూడా తీసుకొని వచ్చాను. ఏంటిది ఇంకొకని తీసుకొని వచ్చావా, ఇంకొకరు ఎవరిని తీసుకొని వచ్చావు, ఆ ఎవరిని? చెప్తా చెప్తా ఒక నిమిషం ఆగు. చెప్పు చెప్పు, ఎవరు వచ్చినా మేము భయపడేది లేదీడా, అందరికి చుక్కలు చూపిస్తాం, చూసావా నా కెనక ఎంత మంది ఉన్నారు. సరే సరే అది కూడా చూస్తా నేను, లడుం లస్కో బుడుం బుస్కో. అరే ఎవర్రా ఈమె, ఏ గ్రానీ ఎవరు ఈమె, ఇలా ఉంది చాలా భయంకరంగా ఉంది, ఎవరు ఎవరు? చెప్తారా చెప్తా, ఇందాక ఏదో అన్నావు కదా నన్ను, ఇప్పుడు అనరా? వామ్ము నువ్వంటే జోకర్ లెక్క ఉన్నావు కానీ ఈమె మాత్రం చాలా భయంకరంగా ఉంది. హలో అక్క, అక్క ఈ రాంగ్ అడ్రస్ కి వచ్చినట్టున్నావు అక్క, నువ్వు ఈ అడ్రస్ కాదక్క నువ్వు వచ్చేది, ఇల్లక్క ఇల్లు, మేమందరం ఇక్కడ పార్టీ చేసుకుంటున్నాం అక్క. ఏంటిదిరా పార్టీ చేసుకుంటున్నారా, శించా నన్ను మర్చిపోయావారా నువ్వు? అక్క నీ ముఖం చూస్తే మర్చిపోయే ఫేస్ అక్క అది, ఎప్పుడన్నా నేను ఎప్పుడు చూడలేదక్క నిన్ను. చేసిందంత చేసి నన్ను మర్చిపోయావారా శించా? అయిపోయావు ఆగురా, నీకు చుక్కలు చూపిస్తారా నేను? అక్క నువ్వు అట్లా పెద్ద పెద్ద డిసిషన్స్ ఏం తీసుకోక అక్క, నాకు అసలు నీ ఫేస్ ఏ గుర్తుకులేదు, నేను ఎప్పుడు కూడా నిన్ను చూడలేదు. అక్క నీ పేరేంట అక్క? నా పేరు నన్నురా, నన్ను. ఓ అక్క సారీ, అయితే ఓకే అక్క. గైస్ నేను ఎప్పుడన్నా ఈ నన్ను ఎప్పుడన్నా చూసానా? గైస్ చూస్తే కనుక మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి, నేను ఎప్పుడు చూడలేదు. అరే డోరేమాన్ ఎవర్రా ఈమా, నేను చూసానంటుంది ఏమో అంటుంది, ఎవర్రా? ఏమోరా నాకేం తెలుసు, నువ్వు అన్ని తీట పనులను చేస్తుంటే అప్పుడు ఏమైనా చేసావేమో. రే నువ్వు కూడా నా రాకరికి. అక్క చెప్పక్క ఎవరక్క నువ్వు, ఆ ఎవరు నువ్వు? రే నన్ను కొన్ని సంవత్సరాలు బంధించి ఉంచావు కదరా, మర్చిపోయావా? అవునా అక్క, నేను చాలా మందిని బంధించాను, ఇక్కడ గ్రానీని మాత్రం బంధిస్తే మాత్రం తప్పించుకుంటుంది, కానీ నిన్నెప్పుడు బంధించానో నాకు గుర్తులేదక్కు. అవునా సరే సరే ఇప్పుడు అన్ని గుర్తుకొస్తాయిరా. ఏ గ్రానీ అందరూ లడుం లస్కో బుడుం బుస్కో పాట పాడండి. అది పాట కాదక్క, మంత్రం మంత్రము. అదే అదే మంత్రం మంత్రం చెప్పండి. ఎందుకక్క ఆడుకుందామా అందరం కలిసి? ఏ మాటను నేను కూడా చూపిస్తారా అక్క, నీ పప్పులు కూడా మా దగ్గర ఉడికే, మేము గ్రానీకే భయపడదు నీకెందుకు భయపడతాము.
ఏనాన్ వీళ్ళు ఇలాగా భయపడరు. వీళ్ళు భయపడాలంటే వీళ్ళకి ఏదొక రీజన్ కావాలి. ఏదో ఎవరినో కొన్ని పట్టుకో, వాళ్ళని చంపేస్తానని బెదిరించు. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ గా భయపడతారు. అప్పుడు మనం ఏం చెప్తే అది చేస్తారు నన్. ఓహో అలానా, సరే సరే అయితే ఆగు, ఎవరిని పట్టుకుందాము? ఇక్కడ అందరూ పిల్లలు ఎక్కడ ఉన్నారు, వీళ్ళని పట్టుకుంటే వీళ్ళకి అంత అటాచ్మెంట్ ఎవరికి లేనట్టుంది. నన్ నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ చెప్పురా ముసలోడా. ఆఖరికి నన్ను నువ్వు కూడా నన్ను ముసలోడు అంటున్నావా? మరి ముసలోడు అనకపోతే ఇంకేమనాలి, నేను కుర్రోడనాలా? సరేతి ఏదో ఒకటి అన్నావు కదా, వీళ్ళ పీజీ అని ఉంటాడు చూడు, వాడిని పట్టుకో. వాడిని పట్టుకుంటే వీళ్ళందరూ గంచుగా ఏం చెప్పినా గానీ చేస్తారు. అవునా, వీళ్ళ పీజేనా? మరి ఏడున్నాడు పీజే? ఒక్క నిమిషం మావు, నేను పట్టుకుని వస్తా. సరే సరే వెళ్ళి పట్టుకుని రాపో. అరే పీజే ఎక్కడున్నావు రా? నీకెందుకు ఎడికెళ్తే? ఎక్కడున్నావు? వస్తున్నారా పీజే? వస్తున్నా. ఎక్కడ దాక్కున్నావు? దొంగలాగా దాక్కున్నావా? ఏ పని చేస్తున్నావు? దొరికావురా లడ్డూలాగా? ఏం చేస్తున్నావురా దీంట్లో? అరే నువ్వు ఎడుకలు వచ్చినావురా? నేను ఎడుకలు వచ్చినావా? బయట చూపిస్తా, ఇక్కడ పెద్ద మ్యాటర్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు లోపల? అరే నేను వాళ్ళకి వంట చేస్తున్నారా? వంట చేస్తున్నావా? గ్రాడీ ఈ లోపల వంట చేస్తుందంట వీళ్ళ కోసానికి. ఏంటిది పీజే వంట చేస్తున్నాడా లోపల? ఏదైతే పట్టుకొని వచ్చాను కదా గ్రాణి, ఇక పద మనం ఏం చెప్తే అది చేస్తారు. సించాండోరే మన అందరిగా పోదామా పీచే గారు ఒకసారి మనకి, ఒక చేతి నీకు ఒక కాళ్ళు నీకు ఒకటి అది, అందరం కలిసి పంచుకుందాం. ఏమంటావు నన్? వీడేనా పీజే అంటే? అవునవును నన్ వీడే పీజే అంటే. పద వీని తీసుకుని వెళ్తే డైరెక్ట్ గా వీళ్ళే వస్తారు మన దగ్గరికి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి. అవునా? సరే అయితే ఇప్పుడు చెప్పండి, మేము చెప్పిన గేమ్ ఆడతారా మీరు? ఆడతాము నన్ను ఆడతామా? పీజేని వదిలేస్తారు కదా మీరు? కన్ఫర్మ్ గా వదిలేస్తాము, కానీ ఏ గేమో తెలుసా? ఏ గేమో చెప్పు. రే ఏడికిరా పోతున్నావు రా నువ్వు, ఏడిపోతున్నావు? అమ్మ దొంగోళ్ళగా తప్పించుకుందామని చూస్తున్నావు రా నువ్వు. స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి. మేము ఏ గేమ్ చెప్తే ఆ గేమ్ ఆడతారా, లేకపోతే మీ పీజేని చంపేస్తాం మేము? ఖచ్చితంగా ఆడతాము నన్ను, కానీ మా పీజేని కన్ఫర్మ్ గా వదిలేస్తారు కదా మీరు? ఖచ్చితంగా వదిలేస్తాము. మీరు గనక గెలవకపోయారనుకో మీ పీజేని మేము ముగ్గురం పంచుకుంటాము. వద్దు వద్దు, మీరు ఏ గేమ్ చెప్తే ఆ గేమ్ ఆడతాము. ఏ గేమ్ చెప్పండి, అందరము ఆడతాము. అందరు ఆడతారు కదా? ఆడతాము సించాన్, ఆడతాము. సరే అందరు ఆడతానంటారు, చెప్పండి ఏ గేమ్. సరే చెప్తున్నా వినండి గ్రానీ, హైడ్ అండ్ సీకే కదా? అవునవును, హైడ్ అండ్ సీక్ అంట, ఆడదామా? సరే సరే ఆడతాము, పదండి మరి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. మరి ఎక్కడ? నేను తీసుకొని వెళ్తాను కదా మంచి ప్లేస్ కి. సరే సరే. గ్రానీ, గ్రాండ్పా మంత్రం చెప్పండి. లడుం లస్కో బుడుం బుస్కో. ఏంటి గ్రానీ, ఏం చోటిది ఇలా ఉందేంటి? రే సించాన్ మర్చిపోయావా, ఒక్క రోజు గ్రానీకి నాకు ఇద్దరికి మ్యాచ్ పెట్టి మీరు ఎంజాయ్ చేశారు కదా, నీ మ్యాజిక్ క్లాక్ టవర్ మర్చిపోయావా? అరే అవునవును, మ్యాజిక్ క్లాక్ టవర్ ఇదే కదా. మా పీజే మావనేది ఎలా పట్టుకున్నావు? వదులు, మా పీజే మావకి ఏమైనా అవుతుంది. సరే సరే తర్వాత గాని, మీ పీజే మావకి ఏమి కాదు గాని నేను చూసుకుంటా కదా. మీరు గనక గెలవకపోయారనుకో మీ పీజే మావని ఇట్లా ఇట్లనే ముక్క ముక్కలుగా నరికేస్తాం మేము. అరే మీకు చెప్పాను కదా నేను, మా పీజే మావని వదిలేసేయండి. మీకు ఏది కావాలంటే మేము ఆడతాము, ఏ గేమ్ అంటే ఆ గేమ్. సరే సరే అదే చెప్తున్నా కదా, ఇక్కడనే మనం హైడ్ అండ్ సిక్ ఆడబోతున్నాము. ఏంటిది ఈ ప్లేస్ లో నా హైడ్ అండ్ సిక్? అవును ఈ ప్లేస్ లోనే హైడ్ అండ్ సిక్. సరే సరే ఆడతాము మేము, కానీ ఆట ఎలా చెప్పు ఒకసారి. ఆటనా? చెప్తా విను, మీరు వెళ్ళి దాక్కోండి, మేము ముగ్గురం వచ్చి మిమ్మల్ని వెతుకుతాము. ముగ్గురం మూడు దిక్కులు, ఎవరైతే ముందు దొరుకుతారో వాళ్ళైతే అవుట్ అన్నమాట. లాస్ట్ దాకా ఎవరైతే ఉంటారో వాళ్ళైతే గెలుస్తారు, అర్థమైతుందా? అప్పుడు మీ పీజే మీకు సొంతమైతాడు, అదే విముక్తి దొరుకుతుంది మీ పీజేకి. అవునా? సరే సరే ఆట బాగుంది, ఆట బాగుంది, కానీ ఇంకొకటి కండిషన్, పోయిన ఆటలెక్కట మీరు మమ్మల్ని ఏం కొట్టారు కదా. చీచీచి మేమెందుకు కొడతామో నిన్ను? కొట్టనే కొట్టాము. రే కొడతాం రా, కొట్టనీకే కదరా ఈ ఆట పెట్టింది. మిమ్మల్ని అందరినీ చంపేసి మిమ్మల్ని అందరి రక్తం తాగనీకేరా ఈ హైడ్ అండ్ సీక్ ఆట. రే సించాన్ వీళ్ళు కావాలని చేస్తున్నారా, మీరు పారిపోండిరా ఇక్కడ నుంచి. రే పీజే నువ్వెంత చెప్పినా నీ వాయిస్ వాళ్ళకి వినపడదు రా. ఏంటిది నా వాయిస్ వాళ్ళకి వినపడదా? అవును రా వినపడదు. గ్రానీ ఇక స్టార్ట్ చేద్దామా వేట. చేద్దాం చేద్దాం ముసలోడా నన్. ఇంకేంటి వేసుకుందామా వీళ్ళందరినీ? సరే సరే వేద్దాము, ముందైతే నాకు సించాన్ గడ్ కావాలి.
మీకు ఎలాగ పగుందో మా ఇద్దరికి కూడా సించాన్ మీద పగుంది. మొన్న ఘోరంగా వాళ్ళ సబ్స్క్రైబర్స్ ముందు మా ఇద్దరికి ఫైట్ పెట్టి కొట్టుకుంటా ఎంజాయ్ చేశాడు వీడు. ఏంటిది అవునా? ఆ అవును, ఇప్పుడు అదే సబ్స్క్రైబర్ చూస్తుంటే మనం వీళ్ళని వెంట పడి చంపుతుంటే ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అవును, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఇక లేట్ ఎందుకు, మనం అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఏ గ్రాండ్ బాయ్, స్టార్ట్ చేద్దామా? మా పిజమాని ఎక్కువసేపు నేను అట్లా చూడలేకపోతున్నాను, స్టార్ట్ చేసేద్దామా? సరే సరే స్టార్ట్ చేసేద్దాం. మరి మేము ఇక్కడ 100 లెక్క పెడుతుంటాము, మీరు వెళ్ళి దాక్కోండి. సరే సరే వెళ్ళి దాక్కుంటాం మేము. రే పదండ్రా, మనం వెళ్ళి దాక్కుందాము. సరే సరే పదండి, వెళ్దాము. గ్రానీ ఫస్ట్ నేను వెళ్ళి దాక్కుంటా. సరే సరే వెళ్ళి దాక్కపో జల్దీ. సరే గ్రానీ వెళ్తున్నా. ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ దాక్కోవాలి? అమ్మో, వీళ్ళు కన్ఫామ్ గా కనిపెడతారు. ముందే చూడు ఎలా ఉన్నారో, భయంకరంగా నన్నంట గ్రాండ్ పా గ్రానీ. అమ్మో, వీళ్ళు చాలా పవర్ఫుల్ గా ఒక దయ్యాన్ని తీసుకుని వచ్చారా నాయన. ఎక్కడ పోయి దాక్కోవాలి? వీరెవ్వరు కూడా కనబడద్దు. కనబడద్దు అంటే ఏడవే దాక్కోవాలి? ఇళ్ళ ఎక్కడ దాక్కున్నా అని కనిపెడతారు. కొంచెం దూరం అయితే వెళ్ళి దాక్కుందాం మనము. ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ దాక్కోవాలి? గైస్ మీరైతే అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి మావా. కొట్టేసి నోటిఫికేషన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి. మన పిజే మావని మనం కాపాడాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా గానీ. ఇక్కడ ఎక్కడ దక్కోవాలి, ఇక్కడ దక్కోవాలి? అరే ఇది ఒక చెట్టు ఉంది కదా, ఈ చెట్టు దాక్కుందాం. కన్ఫామ్ గా నన్నైతే వీళ్ళైతే కనిపెట్టలేరు, మనమైతే ఇక్కడైతే దాక్కుందాము. ఏమంటారు గైస్, నేను చెప్పేది కరెక్టే కదా? ఓ, ఇక్కడ కొంచెం కిందికి లోయలా ఉంది, వద్దులే మనం ఈ దీని ఇంత దాక్కుందాం. నాకు తెలిసి వాళ్ళైతే ఇంత దూరం అయితే రారు, కన్ఫామ్ గా రారు, కన్ఫామ్ గా రారు. నేనైతే గెలుస్తాను, మా పిజే మావని కాపాడుతాను. ఏమంటారు ఫ్రెండ్స్, నేను కన్ఫామ్ గెలుస్తాను కదా? అందరైతే లైక్ సబ్స్క్రైబ్ చేసేసేయండి సరేనా? ఇప్పుడు నేను వెళ్ళి దాక్కుంటాను. ఆ ఎల్లు జెర్రీ, సరే వెళ్తున్నా. చించా అయితే వెళ్ళి దాక్కున్నాడు కదా, కానీ ఎక్కడ దాక్కున్నాడో? వీడు ఎప్పుడు చూసినా మంచి ప్లేస్ నే దాక్కుంటాడు, కానీ నాకు మాత్రం ఆ ప్లేస్ దొరికే. అమ్మ దుంకేసా, అదే అమ్మ దుంకేసాను. కానీ ఇక్కడ ఇంత పెద్ద చోటు ఉంది, ఇంత పెద్ద చోటులో నా ఇంత చిన్ని ఆకారం పట్టే చోటు ఏది ఉండదా? సరే పద, మనం అయితే వెతుకుదాం. ఏది పైన ఒక ఫ్లోర్ ఉన్నట్టుంది కదా ఇంట్లో, ఆ పైన ఫ్లోర్ లోకి వెళ్ళి దాక్కుంటా. ఇది ఉంది కదా, దీనికి మెట్లు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి, మెట్లు ఉన్నాయి. సరే పద అయితే మరి పైకి వెళ్ళి దాక్కున్నాం మనం. ఓకే, పైన లోపల మన ఉన్నాయా అడ్డం కింద దాక్కోవడం అందుకు? అరే ఇక్కడ ఏంట్రా, ఏమి కూడా లేవు. వీళ్ళని కనిపెట్టేస్తారే వచ్చిన తర్వాత. సరే మనం అయితే కింది దుంకుదాం పద. ఓకే, అరే ఇక్కడ చెట్టు ఉంది, చెట్టు వెనక దాక్కోవచ్చంటావా? నువ్వు కనిపెడతారా? ఏ కనిపెట్టలేరు నాకు తెలిసి. ఈ చెట్టు వెనక మనం అయితే దాక్కుందాం. ఏమంటారు ఫ్రెండ్స్, నేను చెట్టు వెనక కనపడను కదా ఎవరికి. నేనైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మావా, మన పీజే మావని మనం కాపాడుకోవాలి. గ్రానీ నేను వెళ్తున్నా. ఆ ఎల్లు ఆగి, ఎల్లు ఎల్లు జల్దీ దాక్కోండి, టైం అవుతుంది. సరే సరే వెళ్తున్నా. వీళ్ళు ఇద్దరైతే ఇటైతే వెళ్ళి దాక్కున్నారు కదా, నాకే కూడా ఏమైనా ప్లేస్ ఉంటుందా చూద్దాం. అమ్మో షెడుందిరా బాబు, ఇంత కిందకుంది. సరే మనం ఒక్కొక్కసారి వెళ్ళైతే చూద్దాము, ఇక్కడ ఎక్కడ దాక్కుందాం రా. అరే ఈ టవర్ ఏదో చాలా ఖతర్నాక్ ఉంది, టవర్ లోకి ఇక్కడ అనుకుంటది అంటావా? సరే వెళ్ళి మన దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. టవర్ గనక ఎక్కడ అనుకుందా అనుకో, టవర్ పైన అయితే వెళ్ళి దాక్కుంటా. చలో రే, డోర్ ఓపెన్ అయితే లేదేంద్రా. ఏయ్ డోర్ ఓపెన్ గా, డోర్ ఓపెన్ అయితే లేదు. ఇక్కడ సైడ్ నుంచి ఏదైనా దారి ఉందా? ఇక్కడ నుంచి కూడా డోర్ మూసింది ఉందే. చా, ఇప్పుడు ఎట్లా నేను దాక్కుండేది? మీదికి ఎక్కాలే, ఎలాగా ఎలాగా ఎక్కాలి? దారి లేదు. అరే ఇదేదో బిల్డింగ్ బాగానే ఉంది కదా, పైకి ఎక్కచ్చంటావా? అసలు మనం అయితే లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్ళి పైన అయితే దాక్కుందామా? అరే ఇంకొక పైకి, ఇంకొక ఫ్లోర్ ఉందా? అయ్యా సూపర్ ఆ ఇడంగింది, పైకి ఎక్కచ్చు ఇడంగా. అరే పైకి ఎక్కానే నేను. ఓ షర్ట్ మామ, షర్ట్ మామ, షర్ట్ 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 మామ. పైకి బయటకు బయటకు మెల్లిగా మెల్లిగా మెల్లిగా. చలో అటు చేసి అయితే పైకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే దాక్కుందాం మనం, ఎవరికి కూడా కనబడము సరేనా? చేతి ఒకటి కనబడుతున్నట్టుంది. రే చేతి ఇచ్చాడు తిరుగు. అది ఇప్పుడు నేను ఎవరికి కూడా కనబడను, దీని వెనక దాక్కుంటే కన్ఫామ్ గా నేనే గెలుస్తాను. ఏమంటారు ఫ్రెండ్స్, కన్ఫామ్ గా నేనే గెలుస్తాను కదా, మన పీజీని అయితే కాపాడేయచ్చు ఇవి ఆటలా గెలిచేసి. అన్న కూడా వెళ్ళి దాక్కున్నాడు గ్రానీ, నేను వెళ్తున్నా దాక్కునేందుకు. సరే సరే ఎల్లో ఆగి. సరే వెళ్తున్నాను. మన పీజే మావని చూడు ఎలా ఉన్నాడో, పీజే మావని కన్ఫామ్ గా కాపాడాలి. వెళ్తున్నా నేను దాక్కుంటా. ఇంకా వీళ్ళను కనిపెట్టకుండా మంచి జాగాలో దాక్కోవాలి. ఎక్కడ దాక్కో వాళ్ళబ్బా చూద్దాము పద, మొత్తం ఒకసారి ప్లేస్ అంతా ఒకసారి ఏ ప్లేస్ లో దాక్కుంటే బాగుంటుంది. కింద ఏముందబ్బా? అమ్మ ఈ కింద ఏమి లేదే, సైడ్ పొంటి అంతటా వెతుకుదాం మనము ఒకసారి. అరే ఇదంతా చెట్లున్నాయబ్బా, మన పీజే మావ కాపాడాలంటే మనం వీళ్ళకి దొరకనే దొరకద్దు. కానీ గ్రానీ మాత్రం మస్తు పెద్ద ప్లాన్ వేసింది, ఎవరినో కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి బెదిరిస్తుంది. అమ్మో ఆ కొత్త ఆమె చూస్తే చాలా భయంకరంగా ఉంది గ్రానీ కంటే. పాత గ్రానీ అయితే నార్మల్ గానే ఉంది, కానీ ఈ కొత్త నన్ననే దయ్యం మాత్రం దో దాని
పండ్లు చూడు అమ్మో చాలా భయంకరంగా ఉంది, నాకు చూస్తేనే భయం వేస్తుంది. అరే ఇక్కడ నుంచి అంతా సముద్రమే ఉంది కదా, దాక్కునే తనకు ఇక్కడ చోటే లేదే. సరే మనమైతే ఇక్కడ ఎక్కడన్నా ఇన్ లోపల దాక్కుందామా. సరే పద, మనమైతే ఇంకా చోటు మనకి కన్ఫర్మ్ గా దొరుకుతుంది, ఎక్కడొక్కడ మనము దూరేద్దాము దాక్కుందాము. అదే ఇంట్లో దాక్కుందామా. అరే సోఫానక, చా ఈ సోఫా అంత పెద్దగా ఉంది కానీ నేను కనపడతానే. పైకి మెట్లు ఉన్నట్టున్నాయి కదా, ఈ మెట్ల లోపల దాక్కోవచ్చా? ఒక నిమిషం ఆగు ఇక్కడ. అరే చా చా చా, అరే ఇడ మంచం ఉంది కదా, మంచం పక్కన పండుకుంటే కనిపెడతాడు రా వాడు. గ్రాండ్ పా మామూలుడు కాదు, కనిపెడతాడు. ఎక్కడ దాక్కోవాలా బారే? కింద ఏదో ప్లేస్ ఉన్నట్టుంది, దాక్కోవచ్చా ఇక్కడ? అరే ఇదేదో ప్లేస్ బాగుంది కదా, ఇక్కడ కన్ఫర్మ్ గా వాళ్ళు నన్ను కనిపెట్టలేరు. దీని వెనక దాక్కుంటే ఇడ అది ఎవరు కూడా కనిపెట్టలేరు. ఈడైతే ఈడ దాక్కుంటే గనక మా ఖతర్నాక్ దాక్కున్నా కదా. మీరైతే అప్పులో పోతే లైక్ అయితే కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా, మన పీజే మావని కాపాడేద్దాం మనము. అరే వీళ్ళందరూ తెలిపోయారు కదా, నేనేనా ఇప్పుడు నా వంతే. అయ్యా గ్రానీ వెళ్తున్నా. ఇల్లు నోబిత ఇల్లు, ఇదింట్రో ఇలా అంటుంది. అమ్మో దీనికి నా మీద కన్ను పడ్డట్టుంది. అమ్మో గ్రానీకి మాత్రం నేను దొరకద్దురా బాబు, దొరికితే నన్ను లడ్డు లాగా తింటుంది. ఇన్ని రోజులు మంచిగా ఇంటికాడ హ్యాపీగా ఉన్నాను, పండగ అని ఇడికొస్తే ఇదేం పెంటారా నాయన. సరేలే మన పీజే మావని కాపాడుకుందాం గెలిసి. చలో చలో పైకి మెట్లున్నాయా? అరే మెట్లున్నాయి కదరా ఇక్కడ, చలో మనం మీదికి వెళ్దాము. ఆ దాక్కునే తందుకు చోటు ఉంటదంటారా దీంట్లో? రే దాక్కునే తందుకు చోటు ఉంది, ఇక్కడ నుంచి మన గ్రాండీ గ్రాండ్ పా కూడా కనపడుతున్నారు. మనం ఇక్కడనే దాక్కుందాము, వెంటనే వీళ్ళు అందరూ దొరకంగానే మనం కింద దుంకేసి మన గ్రానీని నెత్తి మీద కొట్టేద్దాం, మనం విన్ అయిపోదాం. ఏమంటారు ఫ్రెండ్స్? అంతే కదా, అంతే కదా. గ్రానీ లాగా ట్రై చేశాను, వర్కౌట్ అయిందో లేదో నవ్వడము. మీరైతే లైక్ అయితే కొట్టేసేయండి మా అందరైతే. ఎల్లు చూడే బాగుంది, ఎల్లు ఎల్లు ఇదింట్రా ఇలా అంటుంది భయంకరంగా. అమ్మో పెద్ద ప్లాన్ వేసిందిరా, నన్ను పట్టుకుంటే నన్ను మింగుతదేమోరా బాబు. అర్జెంట్ గా ఇక్కడ నుంచి మనం ఎక్కడైనా పోయి దాక్కుందాము, దాక్కొని మన పీజే మావని కాపాడదాము. అరే సించాన్, అరే సించాన్, ఏడో దాక్కున్నావురా సించాన్? ఉలుకోలేదు పలుకోలేదు. అమ్మో వీడు కనపడనంత దూరం వెళ్ళి దాక్కున్నట్టున్నాడే, కానీ ఇక్కడ దాక్కున్నాడో ఏమో, కానీ మంచి ప్లేస్ ఏ దాక్కుంటాడు వీడు ఎప్పుడు దొంగ వీడు. మాకు కూడా చెప్పచ్చు కదా ప్లేస్ లు, మేము కూడా మంచి దాక్కుంటాం కదా. సరేలే మనం ఇచ్చేటట్టు వెళ్ళి దాక్కుందాము. ఎక్కడ దాక్కుందాము అబ్బా? అదేదో ఇల్లుంది కదా ఎదురుగా, ఒకసారి ఇంటికాడికి వెళ్ళి దాక్కుందాం మనము. గైస్ మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి మావా, ఎక్కడ దాక్కుందాము దీంట్లో దాక్కుందామా? ఈ ప్లేస్ ఎలా ఉంది? అరే చాలా బాగుంది ఇల్లు, కానీ దాక్కునలే కదా లేదే ఇది. ఎక్కడ? అరే ఈ చెట్టు ఎంత దాక్కుందాము, ఎవరికి కూడా కనపడము. ఒర్రి కొంగరా కొంగ, దానికి ఏమైతలేదేంద్రా? అమ్మా ఇంకొంచెం వెళ్తే నీళ్ళ లోపల పడిపోతా నేను. వద్దొద్దు ఇక్కడే దీని వెనకనే దాక్కుంటా నేను. ఆడ దాక్కుంటా, ఎవరికి కూడా కనపడను, ఇక్కడ దాక్కుంటా. సెలవై కనబడుతున్నా దోస్తులు, మీకు కనబడతలేను కదా, నా ప్లేస్ ఖతర్నాక్ ఉంది కదా. మీరైతే లైక్ అయితే కొట్టేసేయండి మా వద్ద, జల్దీ లైక్ అయితే కొట్టలేదు గాయస్, మీరైతే అందరూ లైక్ కొట్టండి. ఇప్పుడు నా వంతేనా గ్రానీ అని పేరు? ఆ గ్రానీయే. సరే వెళ్ళి దాక్కు. అయ్యో పోయి పోయి, ఇక్కడికి నాకైతే పడింది దెబ్బ, ఎందుకు వచ్చానో ఏమో ఇంటి కాడికి. చాలా మనం అయితే వెళ్ళి దాక్కుందాము, పీజేని కాపాడాలంటే మనం దాక్కోవాలి కదా. ఎక్కడ దాక్కుందాము? ఆ ఎక్కడ నాకు దాక్కునే తందుకు ఏదో ఒక ప్లేస్ ఉంటదిలే, ఇదేదో ఇల్లు ఉంది కదా స్టేట్ లో, ఆ ఇంట్లో దాక్కుందాము. ఇల్లేనా? ఆ పద పైన పోయి దాక్కుంటా. అమ్మా మంచిగా ఇంటి కాడ ఉంటుండే, ఇక్కడ తీసుకొచ్చారా? ఇదేదో తెయ్యాలంట, నా ఇంట పడుతున్నాయ్యారా నాయన. ఈడ దాక్కుందాం అమ్మయ్య, ఎవరు కూడా కనిపెట్టలేరు అనుకుంటా ఈ ప్లేస్ అయితే. ఈడ దాక్కుంటా నేను. ఇప్పుడు నా వంతే రే సునియ, నువ్వు వెళ్ళరా. రే నేను వెళ్ళంటా, నువ్వు వెళ్ళరా. రే ఏంట్రా నువ్వు వెళ్ళరా? నువ్వు నేను వెళ్ళంటా, నువ్వు వెళ్ళు. చా తప్పదా. ఏమైంది పిల్లలు వెళ్తురా లేదా? ఆ వెళ్తున్నాం వెళ్తున్నాను. ఎల్లు మరి? వెళ్తున్నాను. ఎటెళ్ళాలి? ఎటెళ్తావా? అవు అక్కడ స్టేట్ లోకి వెళ్ళను చూడు, ఆ ఇంట్లో దాక్కపో. సరే సరే ఆ ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటా. వస్తున్నాను నేను దాక్కుంటాను. పోయి పోయి ఇడికి వచ్చాను, చి రాకపోయినా గానీ మంచిగుండు. దయ్యాలంట దయ్యాలు దయ్యాలు. పోయి పోయి వీడ చేతికి దొరికానే నేను. ఇంట్లో దాక్కోమని చెప్పింది కదా, ఇంట్లోనే దాక్కుంటా నేను. అమ్మా ఇంట్లో ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడ దాక్కున్నా గానీ కనిపెడతాదే. ఇడ దాక్కుంటా ఇడ సైడ్కి అయితే. చలో ఇడ దాక్కు.
దాక్కున్నాను, ఎవరికి కూడా కనపడను అనుకుంటా. పిల్లోడా లాస్ట్ నువ్వు ఒక్కడే ఉన్నావు, నువ్వు కూడా దాక్కో. అవును నేను ఒక్కడే ఉన్నాను, కానీ ఎక్కడెళ్ళి దాక్కోవాలి? ప్లేస్ అంతా విచిత్రంగా ఉంది, కొత్తగా ఉంది, కానీ ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఏం ఆలోచిస్తున్నావు వెళ్ళు. సరే సరే వెళ్తున్నాను. ఎక్కడెళ్ళాలబ్బా? సరే దాక్కుంటా వెళ్ళి. ఎక్కడ దాక్కోవాలిరా, ఎక్కడ దాక్కోవాలి? ఇదేదో బిల్డింగ్ బాగుంది కదా, ఈ బిల్డింగ్ లో దాక్కుందామా? ఇక్కడనే ఉన్నారు కదా వీళ్ళు, కనిపెడతారంటావా నన్ను? వీళ్ళు ఎడ కనిపెడతారు, వీళ్ళ ముఖాలు చూస్తుంటేనే అర్థమైతుంది వీళ్ళు కనిపెట్టే ముఖాలు కావు. అవి అసలు నిజంగా దయ్యాలేనా? నాకు వాటిని చూస్తే అసలు భయమే ఇస్తలేదు. అరే ఇడ దాక్కుంటా, కన్ఫర్మ్ గా నన్ను కనిపెట్టలేరు. అది ఈ ప్లేస్ సూపర్ గా ఉంది, కన్ఫర్మ్ గా నిన్ను కనిపెట్టారు కదా గైస్. కన్ఫర్మ్ గా కనిపెట్టారులే. గ్రానీ నన్ అల్లిలేరు, అందరూ దాక్కునే తందుకు ఇక మనం వెతుకుదామా, వెతికి పట్టుకుందామా అందరిని? ఏమంటారు? ముసలోడా వెళ్దాం పదా. కానీ దానికి ముందు మన వజ్రాయుధాలు తీయండి అందరూ. అందరూ మంత్రం చెప్పండి, లడుం లస్కో బుడుం బుస్కో. చాయ్ కదా గుడ్డలు. చలో ఇక మనం వెళ్ళి ఒక్కొక్కరిని దొరికినట్టుగా నరికేసి ఎత్తుకొని వెళ్ళిపోదాం ఇంటికి. ఏమంటారు? సరే సరే ముసలోడా. సరే నన్ ఏమంటావు? పద పద వెళ్ళి ఒక్కొక్కరిని నరికి నరికి తిందాము. చలో మరి వెళ్దామా, ముగ్గురం మూడు దిక్కులు వెళ్దాం. ముగ్గురం మూడు దిక్కులు వెళ్ళి వెతికి దొరికినోడిని దొరికినట్టు చేసేద్దాం. ఏమంటారు? లెట్స్ గో. సరే సరే రండి, నేనైతే వెళ్తున్నాను. నేను కూడా ఈ పీజే గారిని పట్టుకుని వెళ్తున్నా. వీడు కూడా చూడాలి కదా నేను నరికేది. అరే పిల్లలు ఏడున్నారా మీరు? వస్తున్నాడు ముసలోడు, వస్తున్నాడు మిమ్మల్ని మింగనీకే. ఎడదాక్కున్నారా మీరు? ఎడదాక్కున్నారు? మీ వాసన పసి కడతా నేను. నన్ను తక్కువ అంచనిస్తున్నారా మీరు? ఎక్కడ దాక్కున్నారా? కనపడండి రా. వస్తున్నారా? వస్తున్నా. ఎక్కడ? దీని వెనక దాక్కున్నాడా? దీని వెనక దాక్కున్నాడా? దీని వెనకనా? ఎక్కడ దాక్కున్నాడు? ఎక్కడ దాక్కున్నాడు? రే వీడింటర్ ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు. రే ఎక్కడ దాక్కున్నారా మీరు? ఇక్కడెక్కడ లేరే. ఇంట్లో దాక్కున్నాడా? ఏంటి ఒక నిమిషం ఇంట్లో చూద్దాం. ఇంట్లో కూడా ఎవరు లేరు కదా. పైన దాక్కున్నాడా? లోపల? లోపల కూడా ఎవరు లేరు. ఒకసారి ఇల్లు కూడా చెక్ చేద్దాం. ఇంట్లోనా? ఇంట్లో కూడా ఎవరు లేరు. పైన? పైన చూద్దాం. ఉన్నావా పైన? అబ్బా సుజుకానా నీ పేరు? నాకు దొరికావు కదా, మరి నిన్ను ఏం చేయాలి? ఏంటి నిన్ను వదిలేయాలా? నిన్ను వదిలేస్తే మరి నాకేంటి? నాకా? ఏం కావాలా? నాకేం కావాలంటే సించాన్ ఎక్కడికి వెళ్ళినా గానీ నాకు అడ్రస్లు అన్ని నాకు పంపించాలి. మరి పంపిస్తావా? నువ్వు అబద్దాలు ఆడుతున్నట్టున్నావు. నువ్వు నాకు పంపియో నాకు తెలిసి. అబద్దాలు ఆడనికన ఉండాలి. అరే మాయమైపోయింది ఏంటి? సబ్స్క్రైబర్స్ మీరే కాపాడారు కదా. నాకు తెలుసు మీ సుజుకాని కాపాడితే కాపాడారు, కానీ మీ సించాన్ని వీళ్ళని మాత్రం కాపాడలేరు. కన్ఫర్మ్ గా ఇప్పుడు నేను మంత్రం చెప్పేస్తున్నా, లడుం లస్కో బుడు మూసుకో. సబ్స్క్రైబర్స్ ఎవరిని కూడా కాపాడకూడదు. అది ఇప్పుడు మీ సుజుకాని కాపాడినట్టుగా వీళ్ళని ఎవరిని మీరు కాపాడలేరు. అయిపోయారు ఇప్పుడు నా చేతిలో. సించాన్ వస్తున్నారా? నేను వస్తున్నా. నిన్నైతే కన్ఫర్మ్ గా మింగేస్తా. వస్తున్నారా? వస్తున్నా. వస్తున్నారా? వస్తున్నా. నా చేతిలో ఎవరు కూడా తప్పించుకోలేరు. తప్పించుకుందామని చూస్తే కథం ఒకటే, వేటకి పడేస్తా. ఇందాక ఇక్కడెక్కడ దాక్కోమని చెప్పాను కదా, ఇదే బిల్డింగ్ లో ఒకని దాక్కోమన్నా. దొబ్బోనికి ఆకారమే ఉంది గాని తెలివి లేదు. చూడు అని చేతి ఎలా నాకు కనపడుతుందో. వస్తున్నారా? వస్తున్నా. సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉండండి, మీ జియోని ఏసి పడేస్తున్నా. అయిపోయాడు. నేను వెళ్ళి ఇందులో దాక్కోమంటే దాక్కుంటాడా? చూడు ఎలా చేతి కనపడుతుందో. రే జియాన్, ఇదేంది నన్ను ఎవరు పిలుస్తున్నారా? ఎవరు ఎవరు చెప్పండి. ఒకసారి ఇక్కడ చూడమ్మా. రే ఏసేసింది అమ్మా, ఇదేంది హైడెన్ చిక్కని అన్నారు కదా, ఇదేంటి గుడ్డలు పట్టుకొచ్చుకొని కొట్టేసింది నన్ను. హైడెన్ చిక్ అనే అంటాం రా, కానీ ఇది హైడెన్ చిక్ కాదు, హైడెన్ కిల్లు. సబ్స్క్రైబర్స్ కి అందరికి తెలుసు మాట అంటే ఏంటి, ఆఖరికి సించానికి కూడా తెలుసు. అందుకనే లాస్ట్ లో అన్నాడు,
మీరు మమ్మల్ని కొట్టారు కదా అని. కాని కొట్టుడు కాదు గాని చంపుడు ఉంటదిరా. అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సించానే. సించాన్ ఎక్కడ దక్కున్నావు రే? సించాన్ నువ్వు ఎక్కడ దక్కున్నా కానీ నా చేతిలో తప్పించుకోలేవురా. వస్తున్నారా? నేను వస్తున్నాను. ఎంత దూరం అంట వెళ్ళి పారిపోతావురా నువ్వు? వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా. ఇడ దక్కున్నావు ఎంతే దుంకు అంతే అయిపోయింది. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. గాయస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే మీ సించాన్ని డోరేమోని కూడా ఇలానే నరుకుతాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. వచ్చేస్తున్నా. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు కదా. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ అరే ఇక్కడ ఎవరు లేరే. నాకు ఎవరో ఉన్నట్టు అనిపించింది. సరే ఇక్కడ లేరు కదా, మనం పక్క దాంట్లోకి వెళ్ళి చూద్దాము. ఇందులో ఉన్నారు ఎవరన్నా? ఇక్కడ నుంచి ఎక్కుదాం. అరే దొంగ దొరికిపోయినావు. ఇక్కడ ఎవరు లేరే. ఇక్కడ కూడా ఇదేంట్రా, పాపం ఇల్లు ఇరుక్కపోయినట్టుంది. నేను హెల్ప్ చేస్తాను, ఆగు హెల్ప్ చేస్తా. అరే కింద ఉందా? అదా పైకిరా 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 అమ్మా పైకిరా. అది హెల్ప్ చేశాను, ఇక అక్కడనే ఉండి ఇంకా బయటకి వెళ్ళకు. తర్వాత దీంట్లో కూడా ఒకటి దొరికింది, స్నాక్స్ లాగా దొరికినాయి మంచిగా. అది కథం చేస్తా బిడ్డ, కథం. దయ్యం అంటే ఏమనుకున్నారు? మామూలుగా ఉండదు, దేన్నైనా కానీ చంపుకొని తింటాం మేము. ఇప్పుడు సించానికి డోరేమాన్కి కూడా ఇదే సంఘటన జరుగుతుంది. ఎక్కడ దక్కున్నావు రా సించాను, ఎక్కడ దక్కున్నావు? వస్తున్నా వస్తున్నా. ఎక్కడ దక్కున్నారా మీరు? నీళ్ళలో దక్కున్నారా రా మీరు? ఇక్కడ ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎవరున్నారు రా? అక్కడంతా వెళ్తురు వెళ్తురు రెడ్ రెడ్ గా ఉంది. ఎవరు లేరులే. చలో వస్తుంది. ఇక్కడ ఎవరు దాక్కున్నారా? ఏ ఎవరు రాయినా? ఎవరు? అరే డోరేమోన్. డోరేమోన్ ఎవరా? ఎందుక చూడాలిరా అప్పుడప్పుడు. అయిపోయాడు, సెకండ్ వికెట్ కూడా గాన్. మీ డోరేమోన్ పని అయిపోయింది. నెక్స్ట్ సించాన్ పని. డోరేమోన్ మాట ఇట్లనే ఉంటుంది. మళ్ళా మీరు బతకాలంటే మీ సబ్స్క్రైబర్లు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు బతుకుతారా, లేకపోతే బతకర్రా? అయిపోయాడు, గాలి తుస్సన్నది లోపల నుంచి. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకెవరు ఇంకెవరు? ఎక్కడ దాక్కున్నారా మీరు? ఇద్దరు వికెట్లు కథమైనాయి. మన ముసలాడు కూడా ఎవరినొకరిని వేసి పడేసి ఉండొచ్చు, నన్ను కూడా వేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను మిగతా వాళ్ళని వెతుకుతాను. ఎక్కడ దాక్కున్నారా మీరు? ఎక్కడ? దీని లోపల ఉన్నావా? దీని లోపల ఎవరు లేరే. ఎక్కడరా? ఎక్కడున్నారా మీరు? వస్తున్నా నేను. గ్రానీ వస్తుందిరా, గ్రానీ. ఈ చెట్టెన్ కొరన్నారా? ఇక్కడ కూడా ఎవరు లేరు కదా. ఎక్కడ? కంపల్సరీ బిల్డింగ్ లో దాక్కొని ఉండొచ్చు. వస్తున్నా వస్తున్నాయి బిల్డింగ్ లో. అరే బిల్డింగ్ లో ఎవరు లేరే. చా ఇక్కడ ఏంట్రా ఏవో ఉన్నాయి అంటే ఇక్కడ ఎవరిను కొట్టేసి చంపినట్టున్నారు మనవులే. అంటే ఇంకా కొంతమందే ఉంటారు. అందరినీ వేసి పడేద్దాం. రే నేను ఇందాక ఇక్కడ ఈ బిల్డింగ్ లెవెల్ దాక్కొంగైతే నేను చూశాను. ఒక్క నిమిషం బిల్డింగ్ పైకి అయితే ఎక్కి చూద్దాం. ఎవరో ఉన్నారు ఈ బిల్డింగ్ లో. ఇక్కడ నేనా? ఇదే రూమ్ లోనా? ఈ రూమ్ లో ఎవరు లేరే. కానీ ఇందాక నాకు ఎవరో కనిపించినట్టున్నారు. ఒక నిమిషం సరిగ్గా చూద్దాము. ఇక్కడ కూడా ఎవరు దాక్కోలేరు. ఒక్కసారి ఈ బిల్డింగ్ కూడా చూద్దాము ఎవరన్నా దాక్కున్నారా. అరే ఇక్కడ ఎవర్రా దాక్కున్నది? మనకెందుకులే ఎవరైతే ఏంది? దొరికేసవరా లడ్డు కస. అయిపోయాడు, ఒక్కడే దెబ్బ. కథం చేస్తాడట మమ్మల్ని, కథం చేస్తాడట. నా చేతిలోనే కథం అయిపోయాడు. ప్లాన్ వేసినట్టున్నాడు ఇక్కడ నుంచి మెల్లిగా దుంకేసి కొడదామని. కానీ ప్లాన్ గోయింది గోయింది. అయిపోయాడు నా చేతిలో ఒక పీట. ఇప్పుడు చలో రైట్, మనం ఇంకా మీతోనైతే చంపేద్దాం. అంతే, నన్నంటే ఏంటిదో నిన్ను గిలికి చూపిస్తా. బుద్ధిగా భయం అంటే పోయింది మనమంటే. ఇప్పుడు ఇలా అందరికి చుక్కలు చూపిస్తే గాని తెలియదు. వస్తున్నారా వస్తున్నా మిమ్మల్ని అందరినీ వేసి పడేయడానికి. లాస్ట్ లో గ్రాన్ని గ్రాన్పాని కూడా వేసేసి తినేస్తా.
వస్తుందా? ఎక్కడ దక్కున్నారా మీరు? ఎక్కడ దక్కున్నారు? వచ్చేస్తున్నాను, మీ నన్ను వస్తుంది మిమ్మల్ని తినడానికి. ఎయ్, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. నా ఎక్కడ దాక్కున్నారా మీరు? అమ్మాయి, ఎక్కేశాను. ఇదేంట్రా పైన? ఏంట్రా అది? సరే పైకెళ్ళి చూద్దాము. ఏంటిది అది? ఏదో కనపడుతుంది, ఒక నిమిషం చెక్ చేద్దాం. అబ్బా, ఎంత మంచిగా పండుకున్నాడు పిట్ట. పండుకున్నా? ఓ, అయిపోయిందా ఈ పిట్ట పని? అందుకేనా? మన చేతిలో కూడా అయిపోయింది కదా, ఇప్పుడు అది మనకే కౌంట్ వస్తుంది. చెలో, ఇప్పుడు ఇంకా వెళ్ళి ఇంకా ఇద్దరు ముగ్గురిని ఏసి పడేద్దాం, వేసేద్దాం. అమ్మమ్మ అమ్మ, అరే మిస్ అయిపోయి కింద పడిపోయానే. ఇక్కడ నుంచి కూడా ఏదో దారి ఉన్నట్టుంది కదా, ఈడంగుందబ్బా దారి. సరే ఈడంగైతే వెళ్ళిపోదాం పద. ఒక్క నిమిషం మావా, ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరో కనపడుతున్నట్టున్నారే నాకు. రే, వ్యాను పక్కన ఎవరో ఉన్నారే. రే, ఇది ఏంద్రా సక్క నా దగ్గరకు వస్తుంది. వ్యాన్ దగ్గర ఎవరో ఉన్నారా? కాళ్ళు కూడా కనబడతలేవు. ఎవరబ్బా? ఏ, ఎవరు లేరులే. అమ్మాయి వెళ్ళిపోతుంది. అరా, వెళ్ళిపోతుంది అనుకుంటున్నావు కదా, అయిపోయినవరా నాకు కనిపించినవరా నువ్వు? అయ్యో, తీసుకో తీసుకో. అమ్మా, అరే అమ్మా, కొట్టింద్రా వెనక నుంచి. అమ్మా, అయిపోయానరా నేను. కావాలని చేసినారా నాకు కనిపించలేవు అన్నట్టుగా, కానీ బురిడి అయిపోయావు. అయిపోయాడు. నా అకౌంట్ లకి 2 బాడీలు వచ్చాయి. ఇంకా ఉన్న వాళ్ళందరిని మనమే చంపేసి ఇంటికి ఎత్తుకొని పోవాలి. వస్తున్నా వచ్చేస్తున్నా. రే, ఇంత మంది అయిపోయాయేమో, నేను వెతుకుతున్నా, నాకైతే దొరుకుతలేరు. కొన్ని కూడా చంపలేకపోయినా నేను. ఎక్కడ ఎక్కడబ్బా, ఎక్కడ వెతకాలి? దొరుకుతనే లేరే. ఎక్కడ 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 ఇక్కడ ఇంట్లో చూద్దామా? ఇంట్లో ఇంట్లో ఎవరు ఉన్నారా? నాకు ఒకే ఒక్కళ్ళు దొరికారు, అది కూడా మాయమైపోయింది సబ్స్క్రైబర్స్ వల్ల. అచ్చా, ఇప్పుడైతే మాయమైతే కాలేరు, ఎందుకంటే నేను మంత్రం అలాంటిది వేసాను కదా. ఇప్పుడు ఎవరు కూడా మాయం కాలేరు. ఎక్కువ ఎక్కువ ఇది ఎక్కువ. రే, ఎక్కుతలేనంటే నేను. అయ్యో, నాకు ఇక్కడికి రావట్లేదు. చలో, ఇక్కడ నుంచి వెళ్ళిదాం. మెట్లున్నాయి కదా ఇక్కడ నుంచి. పైకి వెళ్ళి చూద్దాం ఎవరు ఉన్నారా. రే, ఇక్కడ ఎవరైతే దాక్కోలేరు రా. మరి ఎక్కడ రా నేను వెతికేది, నాకు ఎవరు కూడా దొరుకుతలేరే. పద పద, మొత్తం వెతుకుదాము. కన్ఫర్మ్ గా ఎవరో ఒకరు మనకు దొరుకుతారు, మన చేతులు అయితే అవుట్ అయిపోతారు. ఈ గ్రానీ నన్ను అయితే మంచిగా చంపుకుంటున్నట్టున్నారు అందరిని. చా, నాకు కూడా ఎవరో ఒకరు దొరికితే మస్తుండు కదా. మస్త్ అంటే మస్తుండు. ఎవరు బా, ఎవరు దొరుకుతారు రే? ఒకసారి ఈ బిల్డింగ్ మనం చెక్ చేయలేదు కదా, ఒకసారి ఈ బిల్డింగ్ చెక్ చేద్దాము. చలో పద, వచ్చేసాను బిల్డింగ్ లోకి. ఇందులో ఎవరు ఉన్నారా? దొరికేసిన పట్టేసుకున్నా. ఎవరు లేరు రా ఈ బిల్డింగ్ లా, ఈ రూమ్ లా. వచ్చేసిన వచ్చేసిన. ఇక్కడ కూడా ఎవరు లేరు. చా, ఎవరు లేరు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి అయితే చూద్దాము, ఇక్కడ ఎవరైనా కన్ఫర్మ్ గా ఉంటారు. ఒక నిమిషం. వచ్చేసిన వచ్చేసిన. సోఫా వెనక, ఈ సోఫా వెనక, ఆ సోఫా వెనక ఎవరు లేరు. ఏందబ్బా, ఎడ దాక్కున్నారు వీళ్ళు. ఇక్కడ కూడా ఎవరు లేరు. ఈ రూమ్ లో ఉన్నారా? అమ్మా, దొరికాడు లడ్డు పిట్ట. అరే, దొరికారా? దొరికారా? ఎడక చూడు, ఎడక చూడు. అమ్మమ్మ, కొడుతుంది కొడుతుంది. అమ్మ తన్ని అమ్మా, ఐషిషిడ్రా బాబు, ఇదేమో హైడెన్ సిక్రా చంపుతున్నారేట్రా వీళ్ళు. ఇది మా హైడెన్ సిక్ అంటే ఇట్లనే ఉంటుంది. నాకు కూడా ఒక పిట్ట దొరికింది, ఒక పిట్ట దొరికింది, ఒక పిట్టని చంపేశాను. చలో, ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి మీద? ఒక నిమిషం, మా పైకి వెళ్ళి చూద్దాము ఎవరైనా దాక్కున్నారా. దొరికేసిన దొరికేసిన పట్టేసుకున్నా. ఇక్కడ ఎవరు లేరా ఈ రూమ్ లో? అయిపోయారు అయిపోయారు అయిపోయారు. అరే, ఈ రూమ్ లో కూడా ఎవరు లేరే. చా, ఎలాగరా ఇప్పుడు దొరికేది వీళ్ళని? ఎలా వెతకాలి, ఎలా పట్టుకోవాలి? ఒకలన్నా దొరుకుతలేరే. చా చా చా, దొరికిన ఒక్కోని మాత్రం పట్టుకున్నా. రే, ఈ ముసలోడేందిరా కరెక్ట్ గా నా దగ్గరకు వచ్చిండు. రే, దొరకండిరా. అమ్మో, ఈ ముసలోనికి ఎవరు దొరకాలన్నట్టున్నారు. చాలా వేడి వేడిగా ఉన్నాడు. అయిపోతారా నా చేతికి దొరికితే మిమ్మల్ని ముక్క ముక్కలుగా నరుకుతా నేను. నరకడం ఏంటి? అమ్మో, చేతిలో గుడ్డలు కూడా ఉంది. అయ్యా, అంటే వీళ్ళు వేటాడుతూ ఐడెన్సీ కార్డ్ అన్నారు. వామో, ప్లాన్ ఇదంతా? రే, ఎంటనే అర్జెంట్ గా షించాను కనుక. అవును, షించాను ఎక్కడ దాక్కున్నాడో ఏమో. గైస్, మీరైతే ఏంటనే షించాను కైతే కామెంట్ అయితే చేసి చెప్పండి మామ, కామెంట్ చేసి చెప్పండి. మన షించాను తప్పించుకుంటాడు ఇక్కడ నుంచి, చెల్లెలు చేయండి. నాకెవరు మాట్లాడుతున్న వాయిస్ వినపడుతుంది. ఎవర్రా ఎవర్రా ఇడ దాక్కున్నది, కనపడండి నాకు. రే, వీడికి నా వాయిస్ వినిపించిందా ఏంటి? రే, ఎవర్రా దాక్కున్నది ఇడ, ఎవరు? అయ్యా, వీడు కనిపెడతాడేమో ముసలోడు. ఎవరో ఉన్నారా ఇడా? ఒక నిమిషం, మనం సరిగ్గా చూద్దాము. సరే, కిందికి దిగు. ఎవరైనా ఇంటి పైన దాక్కున్నాడా ఏంది?
దొంగలాగా. ఒకసారి నిమిషం ఆగు, మనం బయటకు వెళ్ళి చూద్దాం పదా. కన్ఫర్మ్ గా ఇంటి పైన ఇవిడ ఉన్నాడు రా. ఒక నిమిషం. రే దొంగ, కిందికి దిగురా. అమ్మా ముసలాడు చూసేసాడు రా నన్ను. రే ఇంటి పైన ఉన్నావు కదా నువ్వు, కిందికి దిగురా. అమ్మా చూసేసాడు రా. అయిపోయింది నా పని. గైస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి చెప్పండి గైస్ ఇంచానికి. రే దిగురా. అమ్మా దొంగ ఎట్ట దాక్కున్నాడు చూడా మీద. రే నీకే చెప్పేది కిందికి దిగుతావా, నన్ను పైకి రమ్మంటావా? ఏ తూచి నేను రాను కిందికి. తూచేంద్ర తూచు, అయిపోయినవా? నేనే వస్తున్నాను. అమ్మా ముసలుడు పైకి వచ్చేస్తున్నాడు. గైస్ మర్చిపోకండి, అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి చెప్పండి మా బాబా మన శించానికి. ఎక్కడ జల్దీ? అరే ఇది నాకు ఎక్కడికి వస్తలేదు, మళ్ళా లోపలికి వెళ్ళాలా? వచ్చేస్తున్నారా? వచ్చేస్తున్నా. అయిపోయినవరా నువ్వు, అయిపోయినవు. అమ్మా అమ్మా వీడ వచ్చేస్తున్నాడు రా ముసలుడు. ఎట్లారా ఎల్లారా ఎల్లారా ఎల్లారా. కిందికి దుంకి తప్పించుకుందామంటే కింద దుంకితే మళ్ళా కాలు చేతులు విరిగిపోతాయి. అయ్యా అయ్యా వచ్చేసాన్రా. అరే కిందికి దిగుతావా, నన్ను పైకి రమ్మంటావా చెప్పు. వద్దు వద్దు నేనే వస్తా లోపలికి. సరే మరి రా మరి లోపలికి. వస్తున్నాను. గైస్ మీరైతే మర్చిపోకండి, మా అందరైతే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, అలానే శించానికి కామెంట్ మాత్రం మర్చిపోకండి. వచ్చావారా లడ్డు తీసుకోరా తీసుకో. అమ్మా కొట్టేశాడు రా ముసలోడు. పడిపోయాడు రా వాడు, మనం కిందికే తెల్దాం. వాడు అవుట్ అయ్యాడా లేదా చెక్ చేద్దాం ఒకసారి. ఈడంగున్నాయి మెట్లు కిందికి. ఆ ఇక్కడికి వెళ్ళి ఉన్నాయి మెట్లు. చలో మనం బయటకెళ్ళి చూద్దాం వాడి పని అయిపోయిందా లేదా అనేది. నాకు తెలిసి అయిపోయినట్టుంది. ఆ ఇదే ఇదేమి ఉంగడం రా. అది అమ్మా కొట్టేశాడ్రా, నేను యాక్టింగ్ చేస్తున్నాను పడిపోయినట్టుగా, కానీ నిజంగా కిందికి వచ్చి కొట్టేశాడ్రా వీడు ముసలోడా. ఆ నువ్వు యాక్టింగ్ చేస్తే ఆ మాత్రం తెలీదా రా నాకు? ఆ తెలీదా తెలీదా. అయిపోయాడు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకెంతమంది ఉంటారు? నాకు తెలిసి నేను ముగ్గురు నేసేసాను. వీళ్ళు కూడా ఎంత మందిని అయితే వేసేసి ఉండొచ్చు. నాకు తెలిసి ఇక అయిపోయినట్టుంది. ఇక నేనైతే ఇక్కడనే వెయిట్ చేస్తుంటాను, వాళ్ళు నా దగ్గరకే వచ్చేస్తారు. ఇక్కడ దాక్కున్నారా మీరు? వస్తున్నా వస్తున్నా, మిమ్మల్ని అందరినీ వెయిట్ ఆడతందుకు వస్తున్నా. అరే అక్కడ ఎవరినో చూసారా నేను? అరే జెర్రీ ఇండే దాక్కున్నాడు మంచిగా. రే పొట్టి జెర్రీ, కనిపిస్తలేవు అనుకున్నా. వాచ్ అటెండ్ గా దాక్కుంటే ఎంత క్లియర్ గా కనబడుతుందో తెలుసా నాకు? అబ్బా ఇడు దాక్కున్నాను అనుకుంటుండు కానీ ఎంత క్లియర్ గా కనబడుతుండు. వెళ్ళిపోయిన అనుకుంటున్నావా? ఆగు నీ సంగతి చెప్తావు, వెనుక నుంచి మెల్లి వస్తావు. నేను చూడలే అనుకుంటేమో వాడు. మెల్లిగా మెల్లిగా మెల్లి వెళ్దాం రా, మెల్లి వెళ్దాము మెల్లిగా. హలో ఊస్ దిస్ అయిపోయాడు. ఎలక పని కూడా కథం అయ్యిందిరా కథము. ఇంకా మిగిలింది శించాన్. ఆగి అయిపోయారు మీరు కూడా నా చేతిలో. వచ్చేస్తున్నాను మిమ్మల్ని కనిపెట్టి మిమ్మల్ని కూడా చంపేస్తా నేను. వచ్చేస్తున్నా. ఎక్కడ దాక్కున్నారా మీరు? ఎక్కడ దాక్కున్నారు? చాలా లేట్ అయిపోతుంది, మిమ్మల్ని చంపేస్తా నేను, వంపేస్తా నేను. ఇదేంది ముసలోడు అయినా ఉన్నాడు రా ముసలోడా, ఏమైంది? ఏ గ్రానీ, నేను అందరిని వేసేసానే, ఇంకొక ఇద్దరు ఉంటారు అంతే. అవునా? నేను కూడా కొంతమంది వేసేసాను రా. అంటే ఇక మన నన్ను చేతిలో కూడా చాలా మంది అవుట్ అయి ఉండొచ్చు. అవునరా, అయితే మరి ఏం చేద్దామంటో? అందరం కలిసి వెతికి చంపుదామే. ఓకే ఓకే, అయితే ఆగేతిడే వెయిట్ చేద్దాం నన్ను వచ్చేదాకా. సరే సరే ఈయనే ఉండు. అరే ఎక్కడంట వెతకాలి, నాకు దొరుకుతలేరే. ఏ గ్రానీ గ్రాండ్ పా ఎక్కడున్నారు మీరు? ఇక్కడున్నా మూడు. ఇక్కడికి రా. అవునా ఎక్కడున్నారు? ఈ క్లాక్ టవర్ దగ్గర ఉన్నాము. క్లాక్ టవర్ ఏడుంది? ఆ కనిపించింది క్లాక్ టవర్. వస్తున్నాను గ్రాండ్ పా గ్రాని. ఎంత మంది మీరు పట్టుకున్నారు? సపోర్ట్ చేయరేంది? వస్తున్నా ఈయనే ఉన్నారు కదా. ఎంత మందిని పట్టుకున్నారు మీరు? ఎంత మందిని? మేమా? చాలా మందిని పట్టుకున్నాము. అంటే అందరు అయిపోయినట్టే కదా. ఇక వాళ్ళ బాడీస్ ని మనం తీసుకుని ఇంటికి వెళ్దామా మరి? లేదు లేదు. ఎందుకు, ఏమైంది? ఇంకా ఒకరు ఉన్నారు కదా. ఎవరు ఎవరు ఉన్నారు ఇంకా? అదే మన శించాన్. ఏంటిది శించాన్ ఇంకా బతికే ఉన్నాడా? అవునవును, నాకు దొరకలేడు. నేను ఇంకా మీకు దొరికాడేమో అనుకున్నా. లేదు మాకు కూడా దొరకలేడు వాడు. సరే సరే పద మరి, మన ముగ్గురం కలిసి వెతకాలి. మన ముగ్గురం కనుక ఒక దగ్గర లేకపోయినా అనుకో,
వాడు లాస్ట్ లో ఉంటాడు కదా, వానికి ఏదో ఒక శక్తి వస్తుంది. అర్థం కాలే, శక్తి వస్తుందా? ఏం శక్తి వస్తుంది అంటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరికి రాదు, లాస్ట్ లో అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సబ్స్క్రైబర్ నుంచి ఒక గిఫ్ట్ వస్తుంది. అది గన్ అయినా కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఆ లాస్ట్ లో ఉన్న దగ్గర పవర్ ఉంటుంది. అతని దగ్గరికి మనం డైరెక్ట్ వెళ్ళద్దు, డైరెక్ట్ కాకుండా దొంగ సాటికి వెళ్ళి చంపేయాలి, అప్పుడే మనం గెలుస్తాము. ఒకవేళ అతను మనల్ని చూసేసి మనం చంపేశాడు అనుకోండి, ఎవరినొకరిని మన గేమ్ మొత్తం ఓడిపోయినట్టు. ఏంటిది ఇలాంటి రూల్స్ కూడా ఉన్నాయా? మరి ఇలాంటి రూల్స్ ఉన్నాయా, నాకు ఎందుకు చెప్పలే మరి ముందు? అరే ఇలాంటి రూల్స్ ఉంటాయి హైడెన్ సిక్లా. ఓ షాట్, అంటే ఇప్పుడు షిన్చాన్ కి ఎవరైనా సబ్స్క్రైబర్ లేదన్నా గన్ అన్న ఏదన్నా ఇస్తే దాంతో మనం చంపేస్తే ఈ గేమ్ అంతా ఓడిపోయినట్టేనా? అంతే అంతే. అయితే రండి మనం ముగ్గురం కలిసి మన ఒక ప్లానింగ్ లో మనం వెళ్ళి షిన్చాన్ని పట్టుకొని చంపేద్దాం. సరే సరే, అయితే మరి మెల్లిగా ప్లాన్ చేద్దాం. మరి ఇప్పుడు ఎట్లా మరి సబ్స్క్రైబర్స్ షిన్చాన్ కి చెప్తే? ఆ సబ్స్క్రైబర్స్ వాళ్ళు అసలు చెప్పర్లే, మనం అప్పుడు వేసి పడేయచ్చు. అదేంది అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్తున్నావు సబ్స్క్రైబర్ చెప్పారని? వాళ్ళు లైక్ కొట్టమంటేనే కొట్టరు షిన్చాన్ కి. ఏంటిది లైక్ కొట్టరా షిన్చాన్ చెప్తే? అవును, అలాంటిది వీళ్ళు కామెంట్ చేసి చెప్పమంటే చెప్తారా? అవును కదా, లైక్ కొట్టమంటేనే కొట్టనప్పుడు సబ్స్క్రైబ్ చేయమంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారా ఏంటి? సరేలే పద మరి, అయితే మనం మళ్ళీ వెతుకుదాం పద. సరే సరే, అయితే పదండి పదండి, షిన్చాన్ని వెతికి చంపేసి ఈ గేమ్ మనమే గెలిచేద్దాం, వాళ్ళందరినీ అండుకొని తినేద్దాం. పదండి పదండి, ఇక్కడ నుంచి వెళ్ళి మనం వెతుకుదాం, రండి రండి. సరే సరే వస్తున్నాము, నీ వెనుక నేను. రా జల్దిరా. ఎక్కడ దక్కున్నావురా షిన్చాన్, ఎక్కడ దక్కున్నావు, ఎక్కడ దక్కున్నావురా, ఎక్కడ దక్కున్నావు? వస్తున్నాంరా మేము, వస్తున్నాము, నిన్ను ఖచ్చితంగా మేము చంపేస్తాంరా. ఇలేరి నన్ను వస్తున్నాము, రండి రండి జల్ది రండి జల్ది రండి, షిన్చాన్ని వెతికేసి చంపేద్దాం. సబ్స్క్రైబర్స్ కూడా ఏమి చేయలేరు, సబ్స్క్రైబర్స్ కూడా కాపాడలేరు షిన్చాన్ని. ఎక్కడ దక్కున్నావురా, ఎక్కడ దక్కున్నావు నువ్వు? వస్తున్నాం మేము, వస్తున్నాము. అరే ఈలేంద్ర కరెక్ట్ గా నా దగ్గరికి వస్తున్నారు, వీళ్ళు నేను ఇక్కడ ఉన్నట్టు తెలుసా ఏంటి? తెలియకుండా ఎక్కడ దక్కున్నావురా, ఇంట్లో దక్కుండొచ్చు అనుకుంటా. ఒక్క నిమిషం ఆగరా, ఇంటికి అడుగు. ఏ రండి గ్రానీ గ్రాండ్పా, ఏడి మీరు? వీళ్ళు మళ్ళీ ఎట్టుపోయారు రా, ఇన్నే వస్తానని చెప్పి. సరేలే వాళ్ళతో నాకేం పని, కాని నేను ఒక్కనే చాలు షిన్చాన్కి. అగ్గు వస్తుంది చూడు, ఎంత మెల్లిగా వస్తున్నారు, జల్ది రండి జల్ది రండి. వస్తున్నాము వస్తున్నాము. ఏంది వచ్చేది, జల్ది జల్ది రండి. ఎట్లా వస్తున్నారు చూడు, ఉరుక్కుంటా. వీళ్ళని కూడా లాస్ట్ షిన్చాన్ వేసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా వేసేద్దాం మనం. జల్ది రండి జల్ది రండి, ఇంతసేపు ఆ మీరు రావడానికి. అది వస్తూనే ఉన్నాము, నువ్వేమో స్పీడ్ వెళ్ళిపోతున్నావు. స్పీడ్ వెళ్ళకపోతే షిన్చాన్ గానికి వాళ్ళ సబ్స్క్రైబర్లు గిఫ్ట్ ఇస్తారని విషయం తెలిసింది అనుకో, వాడు మళ్ళీ మనం చంపేయడా? ఏంటిది సబ్స్క్రైబర్ గిఫ్ట్ ఇస్తారా నాకు? ఏం గిఫ్ట్ ఇస్తారు? అమ్మా ఏదో ప్లాన్ ఉన్నట్టుంది, ఒక నిమిషం మావు కామెంట్స్ అని చెక్ చేస్తా. రే నిజమే రా, షిన్చాన్ గిఫ్ట్ తీసుకో గన్ను, మనకు గన్ ఇచ్చారా? అంటే ఇప్పుడు గన్నుతోని నన్ను చంపేస్తే నేను గెలవచ్చా? అరే ఈ ఆప్షన్ ఉందని నాకు తెలియదే. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్. అయిపోయారు, వీళ్ళు నన్ను వెతకడానికి వచ్చినప్పుడు వీళ్ళని చంపేస్తా నేను. పదండి పదండి, షిన్చాన్ కి మనం ఇట్లా మాట్లాడుకున్న విషయాలు కనుక తెలిస్తే అనుకో మళ్ళా మనం చంపేస్తాడు వాడు. ఎడే షిన్చాన్, ఏడున్నావు రా, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ డోరేమాన్ ఉంది. రే షిన్చాన్, ఎక్కడ దక్కున్నావు, బయటకి రారా, బయటకి రా, నీకోసానికి మేము వెతుకుతున్నాం ఇక్కడ. ఎక్కడ దక్కున్నా, ఈ రోజు నా చేతిలోనే రా, నువ్వు పని అయిపోతుంది, దా బయటకి రారా, బయటకి రా. మంచి సబ్స్క్రైబర్స్ నాకైతే గన్ అయితే ఇచ్చారు, నాకు అసలు తెలియదు ఇలాంటి రూల్ ఒకటి ఉందని. లాస్ట్ మూమెంట్ లో మనకి గన్ వస్తుందా? అయితే ఆ ఒక్కొని చంపినా గానీ మేమే విన్ అయినట్ట. చలో రైట్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్. అమ్మా వీళ్ళని అక్కడ అక్కడ ఉన్నారు కదా, నేను కిందికి వెళ్ళి వీళ్ళని వేసేస్తాను. మెల్లిగా వెళ్తా మెల్లిగా, దొరికేస్తారా లడ్డూలాగా నాకు? అయిపోయారా, మిమ్మల్ని చంపేస్తారా నేను? బా ఇంత మంచిగా మా పీజమ్మ చూడు, ఎట్లా ఎట్లా ఎత్తుకున్నాడు ముసలాడు. రే డోరేమోన్, దొరికేరా దొరికేరా షిన్చాన్ గాడు. మరి డోరేమోన్ అయిపోయారా, మా డోరేమోన్ ని చంపుతారా మీరు? రేయ్ ఎక్కడ్రా మీరు, అయిపోయారా మీరు, నా చేతిలో అయిపోయారా? రే వచ్చాడ్రా షిన్చాన్. అమ్మడి షిన్చాన్ చేతిలో గన్నుంది. చా గ్రానీ, నాకంతా చెప్పారు సబ్స్క్రైబర్లు, కామెంట్ చేసి నాకు చెప్పారు, నాకు అట్లనే గన్ను కూడా ఇచ్చారు. ఇప్పుడు మీ ముగ్గుట్ల ఎవరిని చంపినా గానీ మేమే అంట కదా విన్ను. అయిపోయారు, ఇప్పుడు మిమ్మల్ని చంపేదా లేకపోతే పీజమావని వదిలిపెట్టి వెళ్ళిపోతారా చెప్పండి? వద్దొద్దు, అలా చెయ్యకు అలా చెయ్యకు, కావాల్సింది మీ పీజమావని మేము వదిలిపెట్టి వెళ్ళిపోతాము. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. వదిలిపెడతా ముందు పీజని వదులు, కింద వదులు. సరే సరే వదిలేస్తున్నా షిన్చాన్. వదిలే వదిలే షిన్చాన్, వదిలేశాను. అది వదిలేశావు కదా, ఇక మీ సంగతి నేను తెలుస్తాను ఇంకా. అదేంటి షిన్చాన్ వదిలేసాం కదా, మమ్మల్ని ఏమన్నా నన్ను? అది వదిలేదాకానే రా, సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేస్తున్నారా మిమ్మల్ని చంపేయమని.
ఏ వద్దు వద్దు సబ్స్క్రైబర్స్ వద్దు 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 వద్దా ఏంది వద్దు వద్దు మా డోరేమాన్ ఎందుకు చంపారా మీరు అయిపోయారా మీరు నా చేతులు అయిపోయారా తీసుకోరా ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో తీసుకో ఇది తీసుకో అమ్మ అది లెక్క అయిపోయారు ముగ్గురికి ముగ్గురు గ్రానీ జల్దీ మంత్రం చెప్పు ఎట్లా అవుతుంది లడుం లస్కో బుడుం బుస్కో అరే మాయమైపోయారు చూడు మళ్ళా వస్తారు కదా అప్పుడు చెప్తా మీ సంగతి మావా నిన్ను కాపాడేశాను మావా గైస్ మనమైతే గ్రానీని గ్రాండ్పాని అలానే నన్నుని కూడా చంపేశాము ఈ గేమ్ అయితే మనమైతే గెలిచేసాము మన పీజే మావాని కూడా కాపాడేశాము ఇక అందరైతే మనలైతే ఎప్పటిలే బతికేస్తారు గైస్ ఎందుకంటే వాళ్ళని చంపేశాం కదా గేమ్ మనమే గెలిచాం కాబట్టి మన డోరేమాన్ అందరైతే బతుకుతారు గైస్ మీరైతే వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మాత్రం వాళ్ళైతే పెట్టుకోండి మావా అలానే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం మర్చిపోకండి బై గైస్ ఇంకొక హైడ్ అండ్ సీక్ అయితే కలుద్దాము.